ఏ అన్ని ఉన్న అల్లిన నోట్లు చేయని అన్నట్టు ఈ వానోటి మోపోయింది మాకు. ఈ మా గిరేం దరిద్రం పోయి పోయి ఎప్పుడు ఈ న్యూస్ ఆడుతూనే మ్యాచ్ కు వానం అవుతుంది. ఈ మ్యాచ్ మ్యాంగో అవుతుంది. ఈ మేమేంది ఈ స్కోర్ ఏంది నాకైతే నమ్ముదైతే లేదు, అర్థం అయితే లేదు. ఈ నలభై నాలుగు ఓవర్లు కొట్టాం బంగ్లాదేశ్ వినాక పాపం గల. ఈ మొన్న టీ ట్వంటీలో మా వాళ్ళు 297 కొట్టిర్రు, ఇంకా దిష్టి తగిలింది. అది బాగా మోపెక్కింది. ఇక కాక బంగ్లాదేశ్ వాళ్ళతో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ 2 గెలిచినప్పుడు ఇక వాళ్ళు పోయేటప్పుడు బుస్ బుస్ అనుకుంటా వేరు. ఇక గదే ఎదురెక్కింది మాకు. అందుకే ఈ మ్యాచ్ లో ఇంక 46 నాకు రిలీజ్ అయినాం. ఇక ఏం చేస్తాం, ఇక అయినా ఏం పర్వాలేదు. ఇంకా 3 రోజులు టైం ఉంది, ఇక చూసుకుంటాం. కానీ వాడు కాన్వేగాడు అయితే వాడు ఎట్లా ఆడుతున్నాడు, వాడు ప్యాచ్ అనుకోడేమో ఏమో. ఇక వాడైతే సంపరిస్తుండు. ఇక అంతా వానదయ. ఇక ఏం చేస్తాం, ఇక ఇంకా మళ్ళీ 2 రోజులు వాన పడితే తప్ప ఇక మాకు గెలవడానికి జర కష్టం అవుతుంది. అయినా ఏం పర్వాలేదు, ఇక గంభీరంగా నైట్ గాలి వీక్తాడు. ఇంక ఎట్లయితే ఇక మ్యాచ్ అయితే 3 రోజులు టైం ఉంది. ఇంకా చూసుకుంటాం, ఇంకా గట్టిగా గెలవని ఇంకే.